హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ చూసినట్లయితే 4న గ్రూప్ 4 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఎంపికైన వారికి సైతం స్కిల్ వర్సిటీలో భాగమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పందాలు. సభావేదిక వద్ద 40 స్టాళ్ల ఏర్పాటు అంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపినట్లుగా ఇచ్చారు. ఇది మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి చూద్దాం. గ్రూప్ 4కు ఎంపికైన 8143 మంది అభ్యర్థులతో పాటు 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 4వ తేదీన పెద్దపల్లి యువశక్తి సభలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి సభ ఏర్పాట్లపై సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ వర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతోనూ యువశక్తి సభలో ఒప్పందాలు చేసుకుంటారని తెలిపారు. డిజిటల్ అపాయింట్మెంట్ ఎక్స్చేంజ్ సారీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇంకా సీఎం కప్ ప్రారంభంతో పాటు 100 కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు అంటించారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను తెలియజేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి 117 ఒప్పందాలు అంటూ కూడా ఇచ్చారనమాట. టీ హబ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో వివిధ రంగాల్లో ఆవిష్కరణలు ఇంకా అభివృద్ధికి నూతన మార్గదర్శకాలు చూపించే 117 ఒప్పందాలు కుదిరాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టే కన్సల్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ కుమార్ మక్తాల కృషికి అభినందించారు. టే కన్సల్ట్ కొలాబరేషన్ కాన్క్లేవ్ 2024ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఆవిష్కరణలతో పెట్టుబడిదారులను కలిపేందుకు టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీ అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని టీ హబ్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డ్స్ 2024 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమని అన్నారు. ఉపాధి కులాల వారీగా అందాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామని పేర్కొన్నారు. సవరణ అవసరమైతే చట్టాల మార్పు కోసం కేంద్ర సాయం తీసుకుంటామని అన్నారు. వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ 2 రోజుల్లో నివేదిక అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నట్లుగా అయితే సో ఈ విధంగా అయితే ఇచ్చారు. 4న గ్రూప్ 4 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ రావడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.